Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఫ్లాట్ అండ్ మిషనరీ మీద ఒక ఇంకో 5 కోట్ల రూపాయలు ల్యాండ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ 10 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఈ విశాఖపట్నం గ్రామీణ ప్రాంతంలో అదనాభ మండలంలో స్థాపించాం సార్. దాంతో మేము 200 మంది పైగా ఉపాధి కల్పిస్తున్నాం సార్. అందులో 40 మంది వరకు ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్. 80% ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆర్ ఫ్రమ్ ది లోకల్ సార్. రిమైనింగ్ ఆల్ ఫ్రమ్ ది విదిన్ ది మండల్ సార్. అండ్ 200 మంది ప్రత్యక్షంగాను మరి ఒక 1000 మంది పరోక్షంగాను కూడా మా పరిశ్రమ మీద ఆధారపడే కుటుంబాలు ఉన్నాయి సార్. మీ ఈ పరిశ్రమ స్థాపించడానికి ముఖ్య కారణం సార్ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ పాలసీల ద్వారా మాకు ఏవో హామీల ప్రకారంగా మాకు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీస్ లేకపోతే ఈ ఇన్సెంటివ్ క్లెయిమ్స్ ఇవన్నీ బాగా వస్తాయి. దాని ద్వారా మాకు బ్యాంకులు తీసుకున్న రుణాలు 2-3 సంవత్సరంలో కట్టేస్తే మాకు మేము ఆర్థికంగా పుంజుకుని మేము వైబిలిటీ పెరిగి మేము లాభాల బాటలో పడతామని చెప్పి చాలా ఆశపడ్డాం సార్. కానీ దురదృష్టవశాత్తు ఎక్కువ మంది ఉపాధి కల్పిస్తున్నటువంటి చిన్న పరిశ్రమల మీద చిన్న చూపు చూసి ఇన్సెంటివ్స్ అన్ని మాకు పే చేయకుండా అలా యాక్టివేట్ అయిపోయింది సార్. దాని ఫలితంగా చాలా మంది ఇండస్ట్రీస్ ఈఎంఐలు కట్టలేకపోయాయి సార్. కొన్ని కంపెనీలు అయితే ఈవెన్ ఎన్పిఏ అకౌంట్లు అయిపోయినాయి సార్. దేర్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ సార్ అండ్ ది వెడ్జ్ ఆఫ్ ది క్లోజర్ సార్. కానీ ఈ కొద్దిగా మీరు రీస్టార్ట్ ప్యాకేజ్ అనౌన్స్ చేయక ముందు మా పరిస్థితి ఏంటంటే సార్ ఏం అగమై కూర్చుంది సార్. మొత్తం అంతా మూసేసున్నాము. ఎలాగ తెరవాలి ఇండస్ట్రీస్ని, ఏంటి మా పరిస్థితి ఏంటి, ఎలాగ జీతాలు ఇవ్వాలా, ఇటువంటి పరిస్థితులు నాకు చాలా మదన పడిపోయి పైగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మమ్మల్ని ఎలాగ ఆదుకుంటుందని కూడా మేము మదన పడ్డాం సార్. ఇటువంటి విపత్కర పరిస్థితులు మేము ఏం చేయాలో తెలియనటువంటి సంవత్సరాలు కొన్ని పరిస్థితులు అయితే సార్ ఇంకా వేరే శరణ్యం లేదు, మార్గం లేదు, ఆత్మహత్య చేసుకోవాలనే దారి కూడా కొంతమంది వెళ్ళారు సార్. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మీరు బాగా స్ఫూర్తిగా ముందుకు వచ్చి సార్ మీలాంటి ముందు చూపుతోటి సగల సమృద్ధితో విద్యతోటి మా మీద అందరితో దయతోటి ఈ కార్యక్రమాల ముందు చూసి మా స్థితిగతుల్ని మా కష్టాలని అర్థం చేసుకుని 904 కోట్ల రూపాయలు విడుదల చేయడం అనేది ఈ బకాయిలన్నీ పూర్తిగా తీర్చడం కోసం అనేది సామాన్యమైన విషయం కాదు సార్. పర్టికులర్లీ వెన్ ది స్టేట్ ఈజ్ ఫేసింగ్ ది ఫైనాన్షియల్ స్ట్రింజెన్సీ ఇటువంటి కార్యక్రమం చేయడానికి మీలాంటి ముందు చెప్పుకున్నారు విజనరీ చీఫ్ మినిస్టర్కే దక్కుతుంది కానీ మిగతా వాళ్ళందరికీ ఇవన్నీ సాగింది కాదు సార్. పైగా ఏమైంది సార్ మన జరిగినటువంటి మీరు ప్రైమ్ మినిస్టర్తో ఉన్నటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో కానీ తర్వాత కూడా లీడర్తో కానీ మేము ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి మాకు సహాయం చేయవలసిన ఆవశ్యకత గురించి మీరు చాలా గట్టిగా వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది సార్. ఈ దేశంలో మొట్టమొదటగా ఇటువంటి ఇన్స్పైరింగ్ రీస్టార్ట్ ప్యాకేజ్ ఇచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మీరు మిగతా రాష్ట్రాలు కూడా ఆదర్శంగా నిలిగిపోవడం కాకుండా మా పరిశ్రమల యొక్క చరిత్రలో కూడా మీరు తెలుసుకున్నట్టుగా మిగిలిపోతారు సార్. వీఆర్ ఇండీడ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ఈ ఏడు వచ్చినటువంటి ఈ రిలీజ్ చేసిన రీస్టార్ట్ ప్యాకేజ్ ప్రకారంగా నా ఇండస్ట్రీకి 1,30,000 రూపాయలు నాకు రాబోతుంది సార్. ఇందువల్ల మేము దీనివల్ల చాలా సంతోషంగా ఉన్నాం సార్. పైగా ఈ 2వ ఇన్స్టాల్మెంట్ కూడా జూన్ 29వ తారీఖున మీకు పే చేస్తామని చెప్పేసి ఎవరూ ఊహించినంత విధంగా ముందరే దాని మీద డేట్ ఇచ్చారు సార్. ఇటువంటి మీ ఎప్పుడు కనలేదు వెళ్ళలేదు సార్. ముందర రీపేమెంట్ డేట్ ఇవ్వడం అనేది తర్వాత ఇంత కార్యక్రమాలు చూడండి. ఈ మధ్య కూడా మీరు చూసారు ఇవాళ నుంచి రేపు మార్చి 31 వరకు వచ్చే సంవత్సరం వరకు ప్రతి నెల ఏ ఈవెంట్స్ మేము తయారు చేస్తున్నాము, ఎవరెవరు లబ్ధి పొందుతారు, ఏ కార్యక్రమం చేస్తున్నాం అనేది మోస్ట్ విజనరీగా కార్యక్రమాలు కూడా మేము చేయడం అనేది చాలా మేము సంతోషంగా ఉన్నాం సార్. ఇటువంటి పరిస్థితుల్లో మీ ఈవెన్ ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ సార్, మీ అందరూ ఫ్యాక్టరీస్ అన్ని మూసేస్తున్నాయి, వాళ్ళందరూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, ఎలాగ వాళ్ళు ఈ మినిమం ఛార్జెస్ ఎలాగే డిమాండ్ ఛార్జెస్ వాళ్ళు కడతారో అనేటువంటి మీరు చాలా సౌహృదయంగా ఆలోచించి 3 నెలల వరకు ఈ వేవరు ఏదైతే ఇచ్చారో దాని మేము ఊహించిన పరిణామం సార్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇలా వస్తుందని. వీఆర్ ఇండీడ్ గ్రేట్ఫుల్ టు యూ సార్. మోర్ దాన్ 10,000 ఎంఎస్ఎంఈస్ విల్ బి బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్ సార్. తర్వాత ఈ వర్కింగ్ క్యాపిటల్ సార్, వర్కింగ్ క్యాపిటల్ కన్స్ట్రెయింట్ ఇస్ ఆల్వేజ్ మేజర్ బాటిల్ నెక్ ఫర్ ఎనీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సార్. మీరు అతి తక్కువ వడ్డీ తోటి 10 లక్షల వరకు ఇమ్మీడియట్ గా ఎలాగ చిన్న పరిశ్రమలు తిరిగి స్టార్ట్ చేయాలా, వాళ్ళ బాధలను ఎలాగ తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే మీరు 200 కోట్ల రూపాయలు ఈ దీని కోసం ప్రత్యేకించి కేటాయించారో దీనివల్ల మాకు తప్పనిసరిగా వీ కెన్ పుట్ ది ప్లాంట్ బ్యాక్ అండ్ ట్రాక్ సార్. దిస్ ఆల్సో గివ్ అస్ ది లిక్విడిటీ సార్, దిస్ బూస్ట్ అవర్ లిక్విడిటీ అండ్ ఆల్సో
హెల్ప్ అస్ ఇన్ క్విక్ రికవరీ ఆఫ్ దిస్ థింగ్ సార్. వీఆర్ ఇండియన్ గ్రేట్ఫుల్ సార్. ఇటువంటి ఎవరిని ఇవ్వడానికి మీలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మీలాంటి విజేతకరమైనటువంటి ముఖ్యమంత్రులకు అయితే సాధ్యం సార్. అలాగే కాకుండా ఇప్పుడు మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం సార్, ఉత్పత్తి చేస్తాము, అది ఎక్కడ అమ్మాలి, ఎవరికి అమ్మాలి, ఎవరుకుంటారు ఈ స్టేజ్ లోని లేకపోతే లాక్డౌన్ స్టేజ్ లో ఎవరుకుంటారనే చిన్న కూడా మేము మొదలుపెట్టాం సార్. దానికి ఉపాయంగా మీరు 25% ఆఫ్ ది ప్రోడక్ట్స్ కంపల్సరీగా గవర్నమెంట్ ఎంటిటీస్ కొనాలి అనేటువంటి మార్కెట్ యాక్సెస్ పాలసీ ఏదైతే మీరు తీసుకొచ్చారో, తర్వాత 45 రోజుల లోపలని పేమెంట్ అనేది చేయాలని మీరు ఇచ్చినటువంటి నిర్దేశం నిర్ణయం చాలా 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 మాకు ఉపయోగపడుతుందని మేము అందరూ కూడా చాలా చాలా గర్విస్తున్నాం సార్. ఈ ప్రోగ్రామ్ అనే మీరు ఇవ్వడానికి సార్, విత్ యువర్ డైనమిక్ లీడర్షిప్ అండ్ యాజ్ ఫర్ విశాఖపట్నం ఇస్ కన్సర్న్ కట్టండి సార్, విశాఖపట్నం ఇస్ ఆల్ సెట్ టు గ్రో ఇంక్లూజివ్ గ్రోత్ సార్. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఎ రోల్ టు ప్లే సార్, మీరు మీ మాకు సహాయం చేస్తున్నప్పుడు వీ హ్యావ్ ఆల్సో ఎ రోల్ టు ప్లే సార్, టు రియలైజ్ యువర్ విజన్, టు రియలైజ్ యువర్ డ్రీమ్స్ సార్, టు క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, టు నో హెల్ప్ ఇన్ గ్రోత్ ఇన్ ఎకానమీ అండ్ ఆల్సో ఇంప్రూవింగ్ ది సోషల్ అండ్ కమ్యూనిటీ వెల్బీయింగ్ సార్. మీరు ఇచ్చినటువంటి సహాయం వల్ల, మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి వల్ల మీలా మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ మేము వీ లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్ సార్. మీ సాయశక్తుల విశాఖపట్నంలో ఉన్నటువంటి పరిశ్రమల్ని అభివృద్ధి చెందడానికి, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి మేము సాయశక్తుల కృషి చేస్తాం సార్. మాకు కొన్నింటి కంటే కూడా ఇంకో పెద్ద ఏంటంటే సార్, మాకు లోకల్లో మా కలెక్టర్ గారు మీ డీఏపీసీ మీటింగ్లో సార్, ఇదివరకు డీఏపీసీ మీటింగ్లు మేము చూస్తాం, ఒక డీఏపీసీ మీటింగ్ మేము చూస్తున్నాం, డీఏపీసీ మీటింగ్ యొక్క ప్రయోజనం ఏంటని మాకు తెలుస్తుంది సార్. ప్రతి ప్రాబ్లంకి అవర్ కలెక్టర్ హ్యాజ్ ఎ సొల్యూషన్ దెన్ అండ్ దేర్ మాట్లాడి మాకు సొల్యూషన్ ఇస్తున్నారు సార్. ఈ అందరి సహకారంతో, కలెక్టర్ గారి సహకారంతో, డిఎస్సీ సహకారంతో కూడా మేము చాలా పురోగతి చెంది ఇవి ఇటువంటి కార్యక్రమాలకి, ఇది పరిశ్రమ అభివృద్ధికి విశాఖపట్నం అనే ఒక ఉత్తమ పరిశ్రమ కేంద్రంగా కూడా మీకు చేసి మీకు చూపించి మీ యొక్క దానికి మేము రీపే చేస్తాం. మీ రుణాన్ని మేము ఆ విధంగా కూడా తీసుకోవడం మేము ప్రయత్నం చేస్తాం సార్. ఇంతమంది జీవితాల్లో మీరు ఆనందాల్లో వెలుగులో చూపించడం మీకు భగవంతుడు అన్ని విధాలా రక్షణగా ఉండి ఉండాలని ప్రార్థిస్తూ, వీ లుక్ ఫార్వర్డ్ టు యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ది ఆపర్చునిటీ గివెన్ టు అస్ సార్. థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సార్. వీ హ్యావ్ బాలాజీ సార్, జస్ట్ ఒక హాఫ్ అ మినిట్ హీ వాంటెడ్ టు ఇంటరాక్ట్ సార్. హీ రిప్రజెంట్స్ ఆటో నగర్ స్మాల్ మర్చెంట్స్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ముఖ్యమంత్రి గారికి నమస్కారం అండి. నమస్తేనా, నేను ఇక్కడ ఆటో నగర్ అని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది సార్, అతిపెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆంధ్రప్రదేశ్ లో, 2000 పరిశ్రమలు ఆటో నగర్ లో ఉన్నాయి సార్. గత 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాయి. మార్కెట్ గత 2 సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఆర్థిక మాంద్యంలో పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు పడతా ఉంది. అట్లాంటి సమయంలో ఈ కరోనా వల్ల అధికంగా ఇంకా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సందర్భంలో మీకు విన్నపం చేస్తున్నాం, ఈ విద్యుత్ రాయితీల గురించి, ఇన్సెంటివ్స్ గురించి మీరు విడుదల చేయమని చెప్పాను, విద్యుత్ రాయితీలు ఇవ్వమని చెప్పని అడిగాము. కానీ త్వరగా స్పందిస్తారనైతే మటుకు మేము ఆశించాం, అనుకోలేదు, ఊహించలేదు. అట్లాగే అన్నింటిలో ముఖ్యమైన విషయం ఏంటంటే, May 1 తారీఖులో మేము నిర్ణయం తీసుకున్నారు, మే నెలలోనే విడుదల చేయటం అనేది మేము అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అది అట్లాగే 2 జూన్లో ఇవ్వటం అనేది కూడా ముందే, ఈరోజు ఆ డేట్ ముందే చెప్పారు. ఒక్కసారిగా మార్కెట్లోకి 904 కోట్ల రూపాయలు రావటం అంటే ఎంతో పెద్ద బూస్ట్ అండి. అది ఆ డబ్బు ఎంతో, ఈ ఆర్థిక మాంద్యంలో డబ్బు ఖర్చులు చాలా ఇబ్బందిగా ఉంటుంది, రాబోయే 5-6 నెలలు కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ విషయాలన్నీ కూడా మీకు తెలిసి నేను చెప్పవసరలేదు. అట్లాగే విద్యుత్ రాయితీలో కూడా ఫిక్స్డ్ ఛార్జెస్ తగ్గించడం అనేది దాదాపు మా జిల్లా వరకు తీసుకుంటే 13,000 పరిశ్రమలు ఉన్నాయి సార్, నగరంలో 6,000 పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. అందరికీ కూడా అందులో 1,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు లబ్ధి పొందే వాళ్ళు ఉన్నారండి, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అందరికీ కూడా ఎంతో లాభదాయకం అది. అట్లాగే మార్కెటింగ్ 25% స్టేట్ గవర్నమెంట్ పర్చేజెస్లో 25% స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రిజర్వ్ చేశారు మీరు మైక్రో ఎంఎస్ఎంఏలకి, ఆ విషయంలో మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. కాకపోతే అందులో ఒక సూచన అండి, ఎంఎస్ఎంఈ అనేటప్పటికీ అది పాన్ ఇండియా బేసిస్ అయిపోతుంది సార్ అక్కడ, కానీ మన రాష్ట్రంలో పూర్తిగా ఇది మటుకు మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకే కేటాయించవలసిందిగా, తమరు ఒకసారి దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాను సార్. నేను అంటే ఆర్డర్లో కొంచెం ఆ స్పెసిఫిక్ ఏదైనా మార్పు ఏదైనా చేయాల్సిన అవసరం నేను చూస్తున్నాను సార్. అట్లాగే ఈ 6,000 పరిశ్రమలు కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో నడుస్తున్నాయి. ఇప్పుడు మీరు ఇస్తున్న ప్రోత్సాహం, మీరు ఇస్తున్న మాట దన్ను, ఉన్న ప్రొయాక్టివ్ యాటిట్యూడ్ ఉండటం, అట్లాగే మీరు చూపించే మార్గదర్శనంతో విశాఖపట్నం
పారిశ్రామిక నగరంగా పారిశ్రామిక రాజధానిగా ఖచ్చితంగా ఉంటుంది సార్. అది రాబోయే రోజుల్లో రెండోది ఇప్పుడు మనకు వచ్చే అవకాశాలు ఎన్నో కలిసి కనిపిస్తున్నాయి. అంటే చైనా నుంచి ఎన్నో అవకాశాలు వస్తున్నాయని ఎంతోమంది చెప్తున్నారు పెద్దలు. అవకాశాలను కూడా మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే మనకి విశాఖపట్నం కానీ కానే కాదు అట్లా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కూడా ఒక మంచి ఐడియల్ ప్లేస్ అది అవకాశాలు మనం తీసుకోవడానికి. ఈ విషయంలో మీరు దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాను. మేమందరం కూడా పూర్తిగా మీకు సహకరిస్తాము. మాకు అవకాశం ఇస్తుంది. ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ అన్న బాలాజీ. థ్యాంక్ యూ అన్న. సో మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతాను. సున్నావు ప్రకాశం డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెల్కమ్ సార్. ప్రకాశం డిస్ట్రిక్ట్ నమస్తే భాస్కర్. నమస్తే. ప్రకాశం జిల్లాలో ఇప్పుడు 598 యూనిట్కి 75.52 లక్షలు ఇన్సెంటివ్ అమౌంట్ జనరల్కి థ్యాంక్స్ అండి సార్. ఇది 13 జిల్లాలో హైయెస్ట్ ఉంది ఇక్కడ. తర్వాత ఇండస్ట్రియల్ రిప్రజెంటేటివ్స్ అంతా ఉన్నారు సార్ మనతో పాటు. ఇప్పుడు తమతో మాట్లాడడానికి హరిచంద్రశేఖర్ అని చెప్పి ఆయన ఒక గ్రానైట్ ఎక్స్పోర్ట్ చేస్తారు సార్. దీని ద్వారా లబ్ధి గారు ఆయన పక్కన అట్లాగే ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్ కూడా ఉన్నారు. ముందు ఆయన మాట్లాడతారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయ నమస్కారాలు సార్. నా పేరు ఉండవల్లి హరిచంద్రశేఖర్ సార్. 2.30 కోట్లు పెట్టి నేను ఫ్యాక్టరీ స్టార్ట్ చేశాను సార్. నాకు ఏపీఎస్ఎఫ్సీ వాళ్ళు 1 కోర్ దాకా లోన్ ఇచ్చారు. ప్లస్ నా దగ్గర 25 మెంబర్స్ దాకా వర్క్ చేస్తుంటారు సార్ ఈ ఫ్యాక్టరీలో. దీన్ని రన్ చేస్తున్నాం సార్. వర్కింగ్ క్యాపిటల్ కింద ఏపీఎస్ఎఫ్సీ వాళ్ళు ఆఫ్టర్ 3 ఇయర్స్కి పేమెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు 1 ఇయర్లో ఇస్తారని చెప్పి ఏదో చేశారు సార్. కానీ ఫ్యాక్టరీ డెవలప్ అయ్యి ఇప్పుడు సబ్సిడీ అమౌంట్ 89 లాక్స్ దాకా నాకు రావాలి సార్. అది ఈ విడతలో నాకు వచ్చింది సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఎవరూ చేయలేని పని మీరు చేశారు సార్. నేనున్నాను నేను విన్నాను అనే నినాదాన్ని మీరు రుజువు చేశారు సార్. మీలాంటి వాళ్ళు ఉన్నంత కాలం మాలాంటి ఇండస్ట్రీలు కొంచెం ఎదుగుతూ పోతాం సార్. మీరు ఎప్పుడు చల్లగా హ్యాపీగా ఉండాలి సార్. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ 4th మంత్, 5th మంత్, 6th మంత్ డిమాండ్ ఛార్జెస్ కూడా కట్టకర్లేదని చెప్పి మీరు జీవో కూడా పాస్ చేశారు సార్. అది చాలా ఆనందంగా ఉంది సార్. కొంత ఒక 5 లాక్స్, 6 లాక్స్ అయితే అప్పు తెచ్చుకొని పెట్టదు సార్. 1.5 లాక్ కరెంట్ బిల్ తేవాలంటే మరి 1.5 లాక్ వచ్చిందే అనుకోని లాక్డౌన్ సమయంలో చాలా ఇబ్బందులు పడతాం సార్ మేము. అట్లాంటిది మాకు ఆ డిమాండ్ ఛార్జెస్ కూడా తగ్గించమని చెప్పి మీరు చెప్పారు. ఈ COVID-19 ఆర్థిక మాంద్యం చిత్తు చిత్తు అయిన సమయంలో ఏ స్టేట్ తీసుకొని నిర్ణయాన్ని మీరు తీసుకొని ది హీరో అనిపించుకున్నారు సార్. 100% కంగ్రాచులేషన్ సార్ మీకు. మాకు మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఎంత దూరం అయినా వెళ్తాం సార్ మేము. స్థాయి స్థాయి పెరిగి మా కింద ఉండే వాళ్ళు 10 మందికి మేము అన్నం పెట్టాలని కొత్త పరిశ్రమలు తేవాలని మాకు ఒక ఆలోచన వస్తుంది సార్. ఏపీఐసి గుళ్ళాపల్లిలో నాకు సాయిగీతిగా గ్రానైట్ అని ఇంకో ఫ్యాక్టరీ ఉంది సార్. 2014లో సబ్సిడీ శాంక్షన్ అయింది సార్. వస్తుంది అని 2019 వచ్చింది సార్. ఇప్పుడు వచ్చింది సార్. ఎవరు సార్? ఏ గవర్నమెంట్ కావాలి సార్ మాకు? మమ్మల్ని ఇండస్ట్రీలో మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసే గవర్నమెంట్ మాకు కావాలి సార్. మేము ఎప్పుడు మీతోటే ఉంటాం సార్. మాకు నెక్స్ట్ లాస్ట్ టైం మీరు పాదయాత్రలో చేమగుద్ది పాదయాత్ర వచ్చారు సార్. గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్లందరూ మీతో కలిసి మేము మాట్లాడాము సార్. మా బాధలన్నీ మీతో చెప్పుకున్నాం. కొంత రాయల్టీ తగ్గించాలని చెప్పి, కరెంట్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి మీరు నేను విన్నాను నేను చూశానన్నారు సార్. కంపల్సరీ మీరు అవి కూడా కొంచెం చేయాలి సార్. చిన్న సబ్మిషన్ సార్ చేద్దాను. అది కూడా చేద్దాను. ఇచ్చేసాను అడ్వాన్స్ క్వశ్చన్ ఇచ్చేశాను. తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెంటర్ టూల్ డిజైన్ వాళ్ళు ఒక సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడానికి స్పేస్ అడిగారు సార్. ఐటీలో ఒక బిల్డింగ్ ఉంది సార్, అది ఆ స్పేస్ సరిపోదు. దాని కాక ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి ఒక 50 లాక్స్ వచ్చింది సార్. తమరు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే ప్రపోజల్ వస్తారు సార్. దానివల్ల కూడా మనకు స్కిల్ డెవలప్మెంట్ అయ్యి ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది సార్. జస్ట్ 50 లాక్స్ ఖర్చు పెడితే ఒక బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ పైన ఒక టెంపరీగా కొంత స్పేస్ నేను ఎన్హాన్స్ చేయాలి సార్. అది కొంత అడిగారు, అది మనం దృష్టిలో పెడతాము. తర్వాత రామాయపట్నం పోర్టు సార్ సార్ రామాయపట్నం ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ స్పెషల్ కలెక్టర్ని యూనిట్ ఎల్ఏ యూనిట్ క్రియేట్ చేశాను సార్. ప్రాబ్లమ్స్ ఇన్షియేట్ చేశాను సార్. తొందరలో ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేస్తాం. ఒక మాక్సిమం 2 మంత్స్లో పూర్తి చేస్తాం. అంటే ఈ గ్రనైట్ సెక్టర్కి సంబంధించి ఇంతకుముందు శేఖర్ మాట్లాడుతూ
రాయల్టీ అండ్ కరెంట్ ఛార్జెస్ మీద ఒక లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటే ఇంకా రెండు బెటర్ రిజల్ట్స్ వస్తాయని చెప్పడం జరిగింది. దాని మీద కొంచెం నలుగురితో మాట్లాడండి భాస్కర్ అన్న. భాస్కర్ మాట్లాడి వాట్ ఈస్ ద బెస్ట్ వే ఫార్వర్డ్ అనేది అక్కడి నుంచి ఒకసారి సెండ్ సమ్ రికమెండేషన్స్, విల్ టేక్ అ వ్యూ ఆన్ ఇట్. కొంచెం మీద ఇంకా రెండు మంచి చేయడానికి ఏం చేయగలుగుతా ప్రయత్నం చేద్దాం. సార్ ఇప్పుడు చిత్తూరు జిల్లా నుంచి భాస్కర్ అంతేనా, ఇంకెవరైనా ఉండారా భాస్కర్? భాస్కర్ అన్న ఇంకేమైనా ఉండారన్నా? ఇంక ఉమెన్ ఎంటర్ప్రీనర్ సార్. ముఖ్యమంత్రి గారికి నమస్కారం. నమస్తేమ్మా. అన్న నా పేరు లక్ష్మీ అన్న. శ్రీ ప్రకాశం జిల్లా చీమపుత్తిలో శ్రీ లక్ష్మీ సాయి గ్రానైట్స్ పరిశ్రమ స్థాపించాము. ఒక కోటి 35 లక్షలతో. అందులో 20 మందికి జీవనోపాధిని కూడా కల్పించామన్న. మాకి విద్యుత్ సబ్సిడీలు, పావల వడ్డీలు ఇలాగ 39 లక్షలు బకాయిలు రావాలన్న. అందులో బకాయిలు రావాలి. బ్యాంక్ వారికి ఎక్కువ మొత్తంలో వడ్డీలు కడుతున్నామన్న. మీరు ఈ సహాయం చేసినందుకు మాతో పాటు మా కింద పనిచేసే 20 మంది కుటుంబాలు కూడా సంతోషపడుతున్నాయన్న. చాలా థ్యాంక్స్ అన్న. ఆల్ ది బెస్ట్ తల్లి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చిత్తూరు జిల్లా నుంచి చిత్తూరు కలెక్టర్. జై భరత్. ఐ సీ యూ భరత్, ప్లీజ్ గో అహెడ్. చూడండి సార్, చిత్తూరులో సార్ ఇప్పుడు ఈ రోజు తమరు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత 944 యూనిట్లకు గాను 68 కోట్లు చిత్తూరు జిల్లాలో యూనిట్స్ అందరికి కూడా బెనిఫిట్ రావడం జరుగుతుంది సార్. చిత్తూరు జిల్లాలో సార్ దాదాపు 8000 యూనిట్స్ ఉన్నాయి సార్, ఎంఎస్ఎంఈ యూనిట్స్. దీనిలో భాగంగా మనకు 1.5 లాక్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు సార్. తమరు చెప్పినట్లు గ్యాప్ అనాలిసిస్ కూడా చేసి సిన్స్ వీ హ్యావ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ లార్జ్ స్కేల్ లార్జ్ సెక్టర్ లో కూడా చిత్తూరు జిల్లా నుంచి దాదాపు 10,000 మంది దాకా ఇప్పుడే వేరే రాష్ట్రాల్లో కూడా వెళ్లడం జరిగింది సార్. మేము అలాగే మన జిల్లా కూడా 12,000 మంది వేరే రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది సార్. సో ఇవన్నీ అనాలిసిస్ చేసుకుని ఒకసారి గ్యాప్ అనాలిసిస్ మీద కూడా తమకు రిపోర్ట్ లాగా సబ్మిట్ చేస్తాం సార్. సార్ ఇప్పుడు మన దగ్గర మాట్లాడడానికి సార్ పి శ్రీలత గారు సార్, స్మాల్ ఎంటర్ప్రైజ్ సార్, ఫెమినీ ఎంటర్ప్రైజ్ అని ఎస్టాబ్లిష్ చేశారు సార్. మేడం మాట్లాడతారు. సార్ నా పేరు పుట్టిపాటి శ్రీలత సార్. నేను చిత్తూరు జిల్లా బంగారపాళెం నుంచి వచ్చినాను సార్. నేను వచ్చి బిఎస్సీ నర్సింగ్ చేసి పీజీ డిప్లొమా హెల్త్ ఎడ్యుకేషన్ చేసి దాని తర్వాత ఎంఏ సోషాలజీ చేసినాను సార్. నేను 30 ఇయర్స్ సోషల్ సర్వీస్ చేస్తా ఉన్నాను సార్. ఇప్పుడు 2018లో ఈ ఎంఎస్ఎంఈ కింద 1 crore loan తీసుకున్నాను సార్ నేను. దాంట్లో 74 లక్షలు బ్యాంక్ నుంచి ఇచ్చినారు సార్. 26 లక్షలు నా ఓన్ కాంట్రిబ్యూషన్ పెట్టి నేను స్టార్ట్ చేసినాను సార్, ఫెమినీ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని. దీంట్లో మేము ఆక్సో బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ ని మేము తయారు చేస్తాం సార్. ఇవి మహిళలకు చాలా ఉపయోగకరమైనవి. నేను హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను కాబట్టి, నేను సోషల్ సర్వీస్ కూడా చేస్తాను కాబట్టి, గ్రామాలలో పోయినప్పుడు చాలా మంది మహిళలు తెల్ల మైల అనడము, ఇన్ఫెక్షన్స్ అనడము, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పేవారు సార్. అవన్నీ ఆలోచించినప్పుడు నేను ఏదైనా ఒక రకమైన వాళ్ళకి తగినట్లుగా ఏదైనా చేస్తే బాగుంటుందని ఒక డ్రీమ్ గా పెట్టుకొని ఉన్నాను. అది ఇప్పుడు నాకు నెరవేరింది సార్, ఆ డ్రీమ్ అయితే. కాకపోతే ఏమంటే, ఇప్పుడు 2018లో నేను లోన్ తీసుకున్నాను. నా ఎస్టాబ్లిష్మెంట్ అంతా వచ్చి డిసెంబర్ వరకు అయింది సార్ లోన్ అంతా నేను తీసుకోవడము, మెషినరీ ట్రైనింగ్ ఇవన్నీ కూడా. జనవరి నుంచి నాకు ప్రతి నెల 160,000 లోన్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్. నేను నా ఓన్ కాంట్రిబ్యూషన్ 24 లక్షలు వేసుకున్నప్పటికీ నాకు రా మెటీరియల్ కొనుక్కోవడానికి నాకు తక్కువ అమౌంట్ నా దగ్గర ఉండింది సార్. దాంతోపాటు ప్లస్ 160,000 కట్టేదానికి నేను చాలా కష్టపడ్డాను సార్. రా మెటీరియల్ కూడా లేనందువల్ల నా వ్యాపారం వచ్చి పెద్దగా పికప్ కాలేదు సార్, నా దగ్గర మనీ లేదు కాబట్టి. తర్వాత ఈ కష్టంలోనే మా నా దగ్గర 9 మంది విమెన్ పనిచేస్తారు సార్. దీంట్లో 9 మంది విమెన్ చుట్టుపక్కల గ్రామాల నుంచి, చుట్టుపక్కల ఇళ్లలో నుంచి వచ్చి వాళ్ళు పని చేసుకోతారు సార్. ఈ జనవరి నుంచి లోన్ కట్టకపోతే మిమ్మల్ని ఎన్పీలో వేసేస్తాము, మీకు బ్యాంకుల నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి
సహాయం దొరకదు మీకు అని బ్యాంక్ వాళ్ళు చెప్పడంతో నేను బయట నుంచి 2 రూపాయలకి 3 రూపాయలకి వడ్డీలకు తీసుకొచ్చి కూడా కట్టిన పరిస్థితులు ఉన్నాయి సార్ నాకు దీనివల్ల నాకు కుటుంబంలో కూడా కొట్లాటలు సార్ మా హస్బెండ్ కి నాకు కూడా చాలా కొట్లాటలు వచ్చేవి నీ ప్రతి నెల నువ్వు ఇంత డబ్బులు కట్టాలా ఎక్కడి నుంచి సంపాదిస్తావు ఏ ధైర్యంతో చేస్తున్నావు నువ్వు అని కొట్లాటలు జరిగేవి సార్ నాకు కొంచెం ఇమోషనల్ అవుతాను సార్ సారీ అట్లాంటి అటువంటి పరిస్థితిలో సార్ నాకు ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ రీస్టార్ట్ ప్యాకేజ్ అయితేనేమి ఇన్సెంటివ్స్ అయితేనేమి నిజంగా నాకు నెత్తి మీద పాలు పోస్తున్నట్లు అంత సంతోషకరంగా ఉంది సార్ ఇప్పుడు ఈ దీని వల్ల నాకు 26,26,000 నాకు ఇన్సెంటివ్ గా వస్తుంది సార్ 11 లక్షల ఇంట్రెస్ట్ వస్తుంది సార్ నాకు దీంతో నేను 160,000 ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన అవసరం రాదు సార్ దీంతో తగ్గిపోతుంది సార్ నాకు ఆ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ తో నేను బయట అప్పులు తీసుకోవచ్చు రా మెటీరియల్ కూడా కొంచెం కొనుక్కొని నేను నా వ్యాపారాన్ని చేసుకోవచ్చు సార్ ఇంకా ఏమంటే సార్ నాకు 4 నెలల ముందే ఒక యూకే నుంచి ఒక ఆర్డర్ వచ్చింది సార్ 20 లక్షల పీసెస్ సప్లై చేయమని చెప్పి కానీ ఈ నా దగ్గర డబ్బు లేకపోవడము ఈ కోవిడ్ లో అన్ని మూసేయడము వీటన్నిటి వలన నేను అది నాకు అంత ఆర్డర్ రావడం అనేది నా వ్యాపారంలో ఈ 2 ఇయర్స్ లో ఒక పెద్ద ఆర్డర్ సార్ నాకు అది దాన్ని తీసుకోవడానికి నాకు ధైర్యం లేక నేను వదిలేస్తాము అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో సార్ మీరిచ్చిన ఈ ప్యాకేజ్ వలన నాకు చాలా ఉపయోగం జరుగుతుంది సార్ నాకు కొంచెం ధైర్యం కూడా వచ్చింది సార్ ఇప్పుడు మా హస్బెండ్ అయితే నువ్వు ఏ ధైర్యంతో చేస్తున్నావు ఏ ధైర్యంతో తీసుకున్నావు అని ఆయనకి నేను ఇప్పుడు సమాధానం చెప్పేదానికి ఉంది సార్ మా ఇంట్లో ఒక అన్నగా నాకు పెద్ద బిడ్డగా ఉన్న వ్యక్తి నాకు సపోర్ట్ ఉందని చెప్పే ధైర్యం నాకు ఇప్పుడు వచ్చింది సార్ ఇది చాలా సంతోషకరమైన విషయం సార్ నాకు అదే కాకుండా సార్ ఇప్పుడు నా దగ్గర పనిచేసే 9 మంది కూడా సార్ మన నవరత్నాల నుంచి అయితేనేమి ఇతర కార్యక్రమాల నుంచి అయితేనేమి చాలా సహాయం పొందుతా అన్నారు ఇంతకు ముందు అయితే వాళ్ళు వచ్చి నా దగ్గరికి అమ్మా ఫీజు కట్టేదానికి లేదమ్మా లేదా పుస్తకాలు తీసుకునేదానికి లేదమ్మా నేను ఈ రోజు రాలేనమ్మా పోయి వాళ్ళు డబ్బులు తెచ్చుకోవాలా అనేవాళ్ళు సార్ అప్పుడు ఏదో నా సహాయం ఏదో 4 నోటు పుస్తకాలు 2 పెన్నులు అట్లా ఇచ్చేదాన్ని కానీ ఇప్పుడు అమ్మ ఒడి కార్యక్రమంలో వాళ్ళకు చాలా పిల్లలకు సహాయం ఉంది కాబట్టి వాళ్ళు బయటికి పోయే పరిస్థితి లేకుండా నా దగ్గర సంతోషంగా పనిచేసేదానికి కూడా వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు సార్ ఇది ఒక సంతోషకరమైన విషయం సార్ నాకు తర్వాత ఇప్పుడు ఈ మీరిచ్చే రీస్టార్ట్ ప్యాకేజ్ లో నేను రా మెటీరియల్ కొనుక్కొని దానికి ఇంకో కొంచెం ఏదైనా వేసుకొని కూడా నేను చేసుకునేదానికి నాకు అవకాశం ఉంది సార్ ఇప్పుడు దీని ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ వలన నాలాంటి కొత్తగా స్టార్ట్ చేసే ఎంటర్ప్రెన్యూర్స్ కే కాకుండా విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ముఖ్యంగా విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ ప్యాకేజ్ వచ్చి నిజంగా అమృతం ఇచ్చినట్లే సార్ నాకు తెలిసినంత వరకు సార్ అమృతం ఇచ్చినట్లే అవుతుంది చాలా మంది ఉపయోగం పొందుతారు సార్ దీంట్లో ఇప్పుడు మా నా దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా చాలా మందికి పెన్షన్స్ తీసుకుంటా ఉన్నారు చాలా మంది రైతు భరోసాలు తీసుకుంటా ఉన్నారు వాళ్ళు చాలా అమ్మ ఒడి తీసుకుంటా ఉన్నారు చాలా ఉపయోగం పొందుతా ఉన్నారు సార్ దీని వలన వాళ్ళంతా సంతోషంగా ఉన్నప్పుడే నా దగ్గర బాగా పనిచేయగలుగుతారు నాకు కూడా ప్రొడక్టివిటీలో సహాయం ఉంటుంది సార్ ఇది చాలా గొప్ప సహాయం సార్ ఇది చేసేది మాకు ఈ తర్వాత నేను సోషల్ సర్వీస్ చేసినప్పుడు గ్రామాలలో తిరుగుతాం సార్ మేము మారుమూల ప్రాంతాలకంతా కూడా తిరుగుతాం సార్ మేము సోషల్ సర్వీస్ లో ఈ పోయినప్పుడంతా అక్కడ చిత్త చివరిలో ఉండే పేద వ్యక్తి కూడా నాకు ఇదొచ్చిందమ్మా నాకు అదొచ్చిందమ్మా మీ సహాయం ఇంకా నాకు తగ్గినా ప్రాబ్లం లేదమ్మా అనే ధైర్యంగా వాళ్ళు చెప్పడం నాకు మేము సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి ఇది ఒక చాలా సంతోషకరమైన విషయమే ఇంకా మాకు పని ఉండదు సార్ మీరే అన్ని చేసేస్తా అన్నారు కానీ ఇది నిజంగా దేవుడిచ్చిన వరం సార్ ఇది పేద ప్రజలకు అదే కాకుండా సార్ ఇప్పుడు ఈ కోవిడ్ లో కూడా చాలా మా వాళ్ళకి కూడా చాలా ఉపయోగం జరిగింది సార్ ఈ కోవిడ్ లో నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేయొచ్చు పని జరపచ్చు అన్నారు కానీ నా దగ్గర రా మెటీరియల్ లేకపోవడం వలన నేను మూసిపెట్టే ఉన్నాను కాకపోతే ఈ దీంట్లో వచ్చి ప్రజలకు నా స్టాఫ్ కి చాలా ఉపయోగం జరిగింది సార్ మీరు ఇచ్చిన ఆర్థిక సహాయం అయితేనేమి తర్వాత బియ్యం 4 ఫేసెస్ లో ఇచ్చిన బియ్యము దాలు ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరంగా జరిగినాయి సార్ తర్వాత ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరంగా నవరత్నాలలో అయితే చాలా ఉపయోగం ఉంది సార్ మీరు అనుకుంటున్నారు సార్ మీరు నవరత్నాలు చేస్తున్నారని కానీ ఇంకో పదో రత్నం కూడా మీరు చేస్తున్నారు సార్ ఇది ఏమంటే పదో రత్నం మీరే సార్ మా చీఫ్ మినిస్టర్ గారు మేలు జాతి రత్నం సార్ నిజంగానే సార్ ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో కూడా మీ పేరు చెప్పుకుంటా ఉన్నారు మాకు జగనన్న ఉన్నాడు మాకు సహాయం దొరుకుతుంది మాకు గవర్నమెంట్ ఇల్లు వస్తుంది నాకు అమ్మ
పెన్షన్ వస్తుందమ్మా నాకు అని ముసలోళ్ళు చెప్పడం, తర్వాత అమ్మా మాకు బియ్యం ఇన్ని ఎక్కువ వస్తాండా అమ్మా, ప్రతి నెల మా ఇంటికే వస్తాండా, ఇంతకు ముందు అయితే సరిగా దొరికేటివి కాదు. అటువంటి పరిస్థితిలో మీరు ఆ ప్రజలకు సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్. ఇది నా వరకు వస్తే కూడా ఈ లోన్ విషయంలో కూడా చూసుకుంటే సార్, నేను ఎంత క్షోభకు గురైనానంటే గత ప్రభుత్వంలో 2015-16 సంవత్సరంలో తీసుకున్న వాళ్ళతో నేను కలిసినప్పుడు ఆ సార్ నాకు ఇన్సెంటివ్ ఏమీ రాలేదు సార్, ఇస్తామన్నారు నాకు ఇంతవరకు ఏమి ఇవ్వలేదు, ఎట్లా సార్ మీరు చేస్తున్నారు కదా మీ ఎక్స్పీరియన్స్ ఏమి అని అంటే, ఏమ్మా మేము ఎప్పుడో చేసినా మాకే దిక్కులేదు, మీకెవరుమా ఇప్పుడు ఇస్తారు అని చెప్తే నేను ఇంకా డిప్రెస్ అయిపోయినాను సార్. నిజంగా సార్ ఇది ప్రాక్టికల్ గా జరిగిన విషయం, చాలా డిప్రెస్ అయిపోయి అయ్యో నేనేమో తప్పు చేసేస్తున్నానా, ఏమి ఇంత తీసుకొని ఇంత డబ్బులు నేను కట్టాలంటే ఎట్లా అని ఫీల్ అయినప్పుడు మన చిత్తూరు డిఐసి కూడా పోయి సార్ వాళ్ళతో కూడా మాట్లాడాను సార్, సార్ ఇట్లాంటి పరిస్థితి అంటారు, ఎట్లా సార్ నా పరిస్థితి ఏం సార్ అని అంటే, మా అది గత ప్రభుత్వం కదా మీరు వదిలేయండి, ఇప్పుడు మీకు తప్పకుండా దొరుకుతుంది, మీరు డిప్రెస్ కావద్దు, మీరు బాధపడద్దు, మీకు దొరుకుతుంది అని ఎంకరేజ్ చేస్తున్నారు సార్. నిజంగా అదొక గొప్ప ఇది సార్ నాకైతే మాత్రము. చాలా మీరు ప్రాక్టికల్ గా ఆలోచించి ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో కూడా ఎంత ప్రాక్టికల్ గా మాట్లాడినారు మీరు, అట్టడుగు ఏదో పూత మాటలు కాకుండా ఆ లాస్ట్ లో అట్టడుగులో ఏం ప్రాబ్లం ఉందని ప్రాక్టికల్ గా మీరు ఆలోచించి దానికి తగినట్లు సొల్యూషన్ మీరు చేయడం అనేది ఇట్ ఇస్ రియల్లీ ఇట్ ఇస్ వెరీ గ్రేట్ థింగ్ సార్. మద్యపాన నిషేధం అయితే నేను చాలా సార్లు అనుకునేదాన్ని సార్, నాకు చీఫ్ మినిస్టర్ గారితో ఏదో ఒక మాట్లాడే ఛాన్స్ దొరికితే నేను దీని గురించి సార్కు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలని, ఎందుకంటే ఎన్ని మేము గ్రామాలలో చూస్తాము ఈ మద్యపానం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతా ఉన్నాయని. నిజంగా మీ స్ట్రాటజీ వచ్చి సార్ నిజంగా చాలా గ్రేట్ సార్. ఈ స్ట్రాటజీ తీసుకోవాలంటే చాలా ఖర్చు ధైర్యం ఉండాలి సార్. మీలాంటి డైనమిక్ సీఎం మాకు దొరకటం విఆర్ వెరీ ఫార్చునేట్ అండ్ బ్లెస్డ్ సార్. రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ తల్లి, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ తల్లి, ఆల్ ది బెస్ట్. 20 లక్షలు ఇస్తారు భరత్. ఇంకో ఉన్నారు సార్, మనకి ప్రెస్ నెల్లూరు జిల్లా నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అండర్ ది న్యూస్ గైడ్ లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ సౌండ్ పెంచమా, కొంచెం సౌండ్ పెంచమా లొకేషన్. నెల్లూరు డిస్ట్రిక్ట్ ఈస్ బెనిఫిటింగ్ బై అరౌండ్ 40 crores ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రిలీజ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ సార్. హానరబుల్ మినిస్టర్ ఇండస్ట్రీస్ హ్యాస్ బీన్ ప్రొవైడింగ్ ఆల్ ద నెసెసరీ సపోర్ట్ అండ్ హెల్ప్ ఇన్ రిజాల్వింగ్ ద గ్రీవెన్సెస్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్. వీ హ్యావ్ ఎ ఫ్యూ ఇండస్ట్రీస్ హియర్ సార్ పర్టైనింగ్ టు ద ఎంఎస్ఎంఈ సెక్టర్. విజయభాస్కర్ రెడ్డి గారు హీ హాజ్ ఎ వెల్డింగ్ యూనిట్ సార్ ఇన్ వెంకటాచలం ఆటో నగర్ యూనిట్. He would like to express his views and opinions on the help that they are providing. Namaskaram, Mukhyamantri garu. Namaste, Baskaram. Namaste. Nellore jilla nunchi maatladutunna. Venkatachalam industrial estate lo 2017 lo 1 crore rupayalu toti industry start chesanu. Dantlo 20 mandi workers pani chestaru. Dantlo 10 mandi women workers pani chestaru, 10 mandi male workers pani chestaru. ఈ కోవిడ్ పీరియడ్ లో మేము మా యూనిట్ కి నెలకు ఒక 2 లక్షల నుంచి 3 లక్షలు ఇంట్రెస్ట్ కానీ శాలరీస్ కానీ పే చేస్తూ లాస్ అవుతున్నాం సార్. సడన్ గా మీరు ఈ కోవిడ్ పీరియడ్ లో మన ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గురించి ఒక వ్యాపారస్తుగా తెలిసిన వ్యక్తిగా ఆలోచించి మాకు మంచి రీస్టార్ట్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. దీనివల్ల మాకు ఇంకొక పీవీసీ యూనిట్ కూడా ఉంది సార్, పీవీసీ మ్యానుఫాక్చర్ పైప్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్, దానికి కూడా బెనిఫిట్ వస్తుంది. 2 యూనిట్లు కలిగిన మాకు ఒక 33 లాక్స్ దాకా బెనిఫిట్ వస్తుంది, అది ఒకటి సబ్సిడీలో సంబంధించింది. సెకండ్ వన్ పవర్ ఫిక్స్డ్ ఛార్జెస్ వేరియర్ చేశారు సార్, దాంట్లో కూడా నెలకు ఒక 2 లక్షల దాకా మాకు బెనిఫిట్ వస్తుంది సార్. థర్డ్ వన్ వర్కింగ్ క్యాపిటల్ అసిస్టెన్స్ ఇస్తున్నారు సార్, ఒక 200 crores తోటి. ఇదైతే మేము ఎన్నో సర్వీస్ లో మేము దీన్ని హైలైట్ చేసేవాళ్ళం సార్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదర్ హౌసింగ్ సెక్టర్ కానీ కార్పొరేట్ సెక్టర్ కానీ చాలా తక్కువ వస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎంఎస్ఎంఈకి ఎప్పుడు కూడా 10-12% మేము పే చేయాల్సి వచ్చింది సార్. మా చిన్న యూనిట్లకి వర్కింగ్ క్యాపిటల్ లేని స్మాల్ ఇండస్ట్రీస్ నడపలేము సార్ మేము. ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఎవరిబడి నోస్ ఇట్ సార్. అదొకటి సార్. పాయింట్ ఫోర్త్ వన్
25% మార్కెటింగ్ అసిస్టెన్స్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్స్. అదొక జియో పాస్ చేశారు సార్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఉంది ఇది. మీరు దీన్ని ఆలోచించి ఈ కోవిడ్ కష్టకాలంలో దీన్ని కూడా మాకు ఎక్స్టెండ్ చేస్తున్నారు సార్. దీనిలో కూడా మేము పెద్ద కంపెనీస్ తోటి పోటీ పడి ఈ ప్రోడక్ట్స్ ని సేల్ చేసేదానికి అవకాశం కల్పించారు సార్. ఇవన్నీ బెనిఫిట్స్ మాకు. మీరు దేశంలో ఏ చీప్నెస్ వచ్చేయని పని మీరు తీసుకొని చేశారు సార్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ సార్ దీని గురించి. ఇంకపోతే నవరత్నాల గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సార్. నా యూనిట్ లో ఒక టోటల్ గా టోటల్ ఒక 5 యూనిట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 150 మెంబర్స్ వర్క్ చేస్తారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బెనిఫిట్ ఉంది సార్ దాంట్లో. పర్టికులర్ గా ఫీజు రింబర్స్మెంట్ అనేది నా యూనిట్ లో ఒక 13 మంది వర్కర్స్ ఉన్నారు సార్. వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్. ప్రతి ఒక్కరు ఇంజనీర్ గానీ డాక్టర్ గానీ తయారవుతున్నారు సార్. దీని గురించి ఆలోచిస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది సార్. వచ్చేసే ఫోన్ మీ గురించి ఈ విధంగా సహాయం చేసినందుకు మాకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాం సార్. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు చేసుకుంటూ పోతే 20 సంవత్సరాలు కదా సార్, 30 సంవత్సరాలు మీరే చీఫ్ మినిస్టర్ గా సీట్లో ఉంటారు సార్ తప్పకుండా. ఇంకా కూడా మా ఎస్ఎంఈ సెక్టర్స్ కి కొత్త పాలసీ వచ్చే దాంట్లో అన్ని మీరు సర్వే చేయించి ఏదైతే బెనిఫిట్ అవుతాయో ఎస్ఎంఈ సెక్టర్ లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది సార్. పర్ క్యాపిట ఒక క్రోర్ 1 క్రోర్ ఇన్వెస్ట్ చేస్తే కనీసం ఒక 20 to 30 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జనరేట్ అవుతుంది సార్. అదే పెద్ద కంపెనీస్ లో కానీ 500 క్రోర్స్ చేసినా కానీ 500 జాబ్స్ ఎంత వస్తాయి సార్? ఒక 500 క్రోర్స్ ఎస్ఎంఈ సెక్టర్స్ కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5000 జాబ్స్ వస్తాయి సార్. అది ఆలోచించింది సార్. మీరు ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా పోతుంది సార్. తప్పకుండా చేస్తారని ఆశిస్తూ ఈ ఈ బెనిఫిట్స్ అన్ని యూజ్ చేసుకుని మా ఎస్ఎంఈని రీస్టార్ట్ చేసి ఒక 6 మంత్స్ లో మళ్ళీ ట్రాక్ లో పెట్టి స్టేట్ ఎకనామీని మంచి పొజిషన్ తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నిస్తాం సార్. 100% కష్టపడి పనిచేసేసి ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే సార్, ఉంటాను. థ్యాంక్ యూ భాస్కర్, ఆల్ ది బెస్ట్. నమస్తే సార్. నౌ ఇట్స్ కంప్లీట్ సార్. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రోగ్రామ్ సార్, మనం స్టార్టింగ్ ఆఫ్ ద పోర్టల్ సార్. బట్ బిఫోర్ దట్ ఇప్పుడు ఐ విల్ బటన్ నొక్కితే కంప్యూటర్ తీసుకున్నాను. అండ్ అందరికీ కూడా అందరి అకౌంట్లలోకి ఈ డబ్బులు పోయి ఎవ్రీబడి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి దయతో ఇంకా గొప్పగా కూడా చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మరొకసారి కూడా కోరుకుంటూ ప్రెసింగ్ ద బటన్. సార్ ఒక ఆర్డర్ జనరేట్ చేయండి సార్, ప్రొసీడింగ్ ఏదైనా. ఇలాగా ఒక ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది సార్ ఆ యూనిట్స్ కి. యూనిట్ ఏంటి వాళ్ళకి ఒక పరిశ్రమ ఆధారం కూడా క్రియేట్ చేస్తున్నాం సార్. సో దట్ వీ కెన్ ఐడెంటిఫై ద యూనిట్ వెరీ స్పెసిఫిక్లీ అనమాట. ఇది అన్ని యూనిట్స్ కి క్రియేట్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఒక మంచి డేటా బేస్ కూడా ఉంటుంది మనకి ఇండస్ట్రీస్ కి, అండ్ వాళ్ళకి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ కూడా ఇవ్వగలుగుతాం సార్. ఇన్సెంటివ్స్